షాక్ అయ్యావా? ఐఎస్, వెల్కమ్ టు దీపక్ శ్వేతశ్రీ ఛానల్, డిశ్రీ అఫీషియల్. ఈరోజు మా మ్యారేజ్ తర్వాత మేము ఫస్ట్ ట్రిప్ అనేది వెళ్తున్నాం అన్నమాట. అంటే కైండ్ ఆఫ్ హనీమూన్ ట్రిప్ అనుకోండి. టోటల్ మా ట్రిప్ అప్ అండ్ డౌన్ కలిపి దాదాపు 11 డేస్ అనమాట. అంటే టోటల్ కేరళ, లక్షద్వీప్ అండ్ ముంబై. మేము లక్షద్వీప్ అలాగే వెళ్ళాం, ముంబై అలాగే వెళ్ళాం. అసలు కేరళ ఎలా వెళ్తున్నాం, కేరళలో ఎటు తిరుగుతుంది అన్నది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాం. ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట. అంటే మేము ఏ రోజైతే బయలుదేరం ఆ రోజు బ్లాగ్ ఇది. యాక్చువల్ మా ట్రైన్ లేట్ ఉంది, 8:30కి రావాల్సిన ట్రైన్ 10:30కి వచ్చింది. మేము ఫస్ట్ క్లాస్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం ట్రైన్లో. యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్ళాల్సిందే, బట్ మాకు ట్రైన్ జర్నీ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ట్రైన్లో తీసుకున్నాం. అందుకే ఫస్ట్ క్లాస్లో తీసుకున్నాను, ఇబ్బంది లేకుండా. చూడండి, మేము యాక్చువల్గా కూపే సెలెక్ట్ చేసుకున్నాం, ఎప్పుడైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం, బట్ కూపే అనేది మాకు రాలేదు, క్యాబిన్ వచ్చింది. చిన్నది అప్సెట్ అయ్యాం అనమాట. బట్ నో ఇష్యూ, ఎవరు లేకపోవడం వల్ల, 4 బెడ్స్ మాకే ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేదు. మాకు ప్రైవసీగా అనిపించింది, చాలా బాగుంది. చాలా ఎంజాయ్ కూడా చేసాం ట్రిప్ మొత్తం కూడా. యాక్చువల్గా ఫస్ట్ డే యాక్చువల్ మేము మే 3rd అనేది బయలుదేరాం. మే 3rd బయలుదేరితే మే 4th అల్వాలో రీచ్ అయ్యాం. శ్వేత ఫుడ్ అనేది ముందు ప్రిపేర్ చేసుకుంది. బయట ఫుడ్ తనకి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట, అందుకే హోమ్ ఫుడ్ అంతా ప్రిఫర్ చేసుకుంది. అందుకే మేము చపాతి కానీ, స్నాక్స్ కానీ, కర్డ్ రైస్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము ముందుగానే క్యారీ చేసుకున్నాం. అంటే సోంబాబుడు అంటారు, ఇది మాకు రాజమండ్రి దగ్గరలో ట్రైన్లో వస్తే తీసుకున్నామంట. దారిలో గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చింది. గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ నుంచి ట్రైన్లో మనకు తెలిసిందే, బట్ శ్వేత ఇదంతా కొత్త అనమాట, ఎందుకంటే ఒడిశా నుంచి వచ్చింది కాబట్టి తనకి ఆంధ్రలో ఎక్కడ అసలు ఎప్పుడు తిరగలేదు. అందుకే ఇవంతా కూడా చూసి చాలా ఎక్సైట్ అయింది, తనకైతే చాలా బాగా నచ్చింది. ట్రిప్ అనేది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. రాజమండ్రి అవుతుండగా తర్వాత విజయవాడ పాస్ అయ్యింది. తర్వాత ఈవినింగ్ మేము విజయవాడలో యాక్చువల్గా జొమాటోలో బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టాం, బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఆ బిర్యానీ అనేది రాలేదన్నమాట. అలాగే ట్రైన్లో మధ్య మధ్య కొన్ని రీల్స్ కూడా చేసాం. ఆ రీల్స్ అనేది మీరు మాకు ఛానల్లో ఓపెన్ చేస్తే రీల్స్ అనేవి కనబడుతుంటాయి. ఒంగోలులో మేము బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టాం, అది టైం టు టైం వచ్చింది. అండ్ ఆల్సో టేస్ట్ చాలా బాగుంది, శ్వేత కూడా బాగా నచ్చింది. తనకి స్పైసీ ఫుడ్ అంటే కొంచెం బాగా ఇష్టం, అలాగా తను తిన్నది. తర్వాత మేము ఫుడ్ అనేది బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఆల్సో తర్వాత టీటీకి మేము ముందే అడిగాం అనమాట, మాకు యాక్చువల్గా క్యాబిన్ వద్దు, కూపే కావాలి అని చెప్పి. మీకు తెలిసింది కదా ఫస్ట్ క్లాస్లో క్యాబిన్ అంటే కూపే ఉంటుంది. క్యాబిన్ అంటే 4 సీట్స్ ఉంటాయి, కూపే అంటే 2 సీట్స్ ఉంటాయి. ప్రైవసీ అనేది బాగుంటుంది అనమాట కపుల్కి. అలా చెప్పడం వల్ల ఎగ్జాక్ట్ 9:30-10 ఆ టైంకి టీటీ వచ్చి మన దగ్గరికి, కూపే ఒకటి ఖాళీ అయింది. అక్కడికి వెళ్ళాను షిఫ్ట్ అమ్మంటే తర్వాత షిఫ్ట్ అయ్యాం. అలా ఆ డే మొత్తం గడిచిపోయింది. తర్వాత మార్నింగ్ యాక్చువల్ నైట్ బిర్యానీ తిని పడుకోవడం వల్ల స్టమక్ అనేది కొంచెం అప్సెట్ అయింది. అందుకే తను ముందు జాగ్రత్తగా ఇంటి నుంచి పటికి బెల్లం అంతా పట్టుకుంది అనమాట. పటికి ప్లస్ అందులో వాటర్ వేసి తాగాము. చాలా హెల్త్ కూడా మంచిది అండ్ చాలా వచ్చేస్తుంది అనమాట స్టమక్, దాదాపు మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ జర్నీ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే ముందుగానే ఊహించి మొత్తం ఫుడ్ అంతా కూడా ముందే క్యారీ చేసాం. తర్వాత టీ అనేది వచ్చింది, లెమన్ టీ. ఫస్ట్ క్లాస్ ఏసీలో లెమన్ టీ వచ్చింది, చాలా బాగుంది. క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ ట్రైన్లో అంత మంచి క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయము. హెడ్ఎక్ కూడా మొత్తం పోయింది ఒకసారి. దాని తర్వాత కొంచెం సాంగ్స్ వినుకుంటూ అలా మేము మాట్లాడుకుంటూ కొంచెం మా ప్రైవేట్ లైఫ్ అనేది కొంచెం మేనేజ్ చేసాం అన్నమాట. అలా మాట్లాడుకుంటూ శ్వేతకి యాక్చువల్గా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. తను ఎప్పుడు కూడా అదే ఉంటుంది, ఎప్పుడైతే హోమ్ బేకింగ్ స్టార్ట్ చేస్తానో, హోమ్ బేకింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనీ సేవ్ చేసుకుంటానో, అలా మనీ సేవ్ చేసుకున్న దాంట్లో కొంచెం సేవ్ చేసి ఓన్లీ ట్రావెలింగ్కి యూజ్ చేద్దాం, మనం ఎక్కువ ట్రావెలింగ్ చేద్దాం అని చెప్పి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. తర్వాత కొంచెంసేపు తర్వాత శాండ్విచ్ అనేది చేసుకున్నాం. అలా క్యారెట్, కుకుంబర్ అండ్ ఆనియన్స్ ముందే తెచ్చుకున్నాం, బ్రెడ్ కూడా ముందే ఇండియన్స్ తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అసలు శ్వేతకి ఇష్టం ఉండదు. యాక్చువల్ నాకు కొంచెం ఇష్టమే, బట్ శ్వేతకి అసలు ఇష్టం ఉండదు. అందుకే మేము ముందుగా నేను ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి సాల్ట్, పెప్పర్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ కూడా ముందు తెచ్చుకున్నాం. అదే చెప్తుంది శ్వేత నాకు, అన్నీ తెచ్చుకోవడం వల్ల చూసాను అంత ప్లస్ అయిందని చెప్పి. అలా మేము శాండ్విచ్ అనేది తయారు చేసుకున్నాం. ఆ శాండ్విచ్ షాట్ అనేది మీకు యూట్యూబ్లో కనబడుతుంది, చూడవచ్చు మీరు. దాని తర్వాత మేము
యాక్చువల్గా ట్రైన్ అనేది 12:30 to 1:00 రీచ్ అవుతుంది అనమాట. అందుకే మేము రెడీ అవుతున్నాం, డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని నీట్గా రెడీ అవుతున్నాం అనమాట. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, బట్ శ్వేత తను మేకప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకే తను ముందుగానే చాలా త్వరగా స్టార్ట్ చేసింది. బట్ తను స్టార్ట్ చేసి తను హాఫ్ ఆఫ్ ది వర్క్ క్లియర్ అవ్వకముందే నేను మొత్తం అంత రెడీ అయిపోయినా. తను ఇంకా మేకప్ అవే ఫౌండేషన్ కిండేషన్ ఎవరు రాసుకుంటుంది మాకు అవేం తెలీదు, అవన్నీ చేసుకుంటుంది. అలా రెడీ అయిపోయి తర్వాత తను కూడా రెడీ అయిపోయింది, డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకుంది. చూస్తున్నారు కదా, యాక్చువల్గా కేరళకి మేము అప్పటికే ఎంటర్ అయిపోయాం అనమాట. మొత్తం గ్రీనరీ అనేది మాకు ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ అల్వాలో రీచ్ అయిపోయాం. అల్వా అనేది స్టేషన్ అనమాట, కొచ్చి అంటే కొచ్చింగ్ ముందు స్టేషన్ అనేది అల్వా. అల్వా నుంచి మూన్నార్ వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట, అందుకే అల్వాకి టికెట్ చేసుకున్నాం. అల్వాలో రీచ్ అయిన తర్వాత మేము ఆల్రెడీ ఫ్రెండ్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి కేరళలో ఒక ట్రావెల్ ఏజెన్సీతో ముందే మాట్లాడుకున్నాం 4 డేస్ ప్యాకేజ్ కోసం. అంటే యాక్చువల్ మొత్తం అంతా మున్నార్ తెక్కడి అండ్ వేగమా అంతా కలిపి మాకు ఒక 30,000 తీసుకున్నారు వాళ్ళు. అందులో క్యాబ్స్ ఇంక్లూడెడ్ అండ్ హోటల్స్ ఇంక్లూడెడ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడెడ్ అనమాట. అలా క్యాబ్ వచ్చిన తర్వాత క్యాబ్లో మేము బయలుదేరిపోయాం. మొత్తం అప్పటికి గ్రీనరీ అంతా బాగుంది. యాక్చువల్ మున్నార్లో 2 డేస్, తేకడిలో 1 డే అండ్ వేగమాలలో 1 డే మాది మొత్తం టోటల్ ట్రిప్ అనేది. చాలా బాగా అనిపించింది మాకు. ఇచ్చిన రూమ్స్ కూడా ఏవైతే హోటల్స్ ఇచ్చారో అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు కావాలని లాస్ట్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ అలా సైట్ సీయింగ్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ మేము బయలుదేరాం. అప్పటికి కొంచెం శ్వేతకి హెడ్ రావడం వల్ల పడుకుంది, దాని తర్వాత లేచింది. చూడండి ఎలా నవ్వుతుందో. అలా సైట్ సీయింగ్ చూసుకుంటూ అక్కడ టీ కోసం మధ్యలో ఆగాం అనమాట, ఎందుకంటే హెడ్ ఎక్ ఉంది. అప్పుడు అక్కడ టీ లేదంటే కాఫీ తాగాం. కేరళలో యాక్చువల్గా కాఫీ అనేది చాలా ఫేమస్ అనమాట, అక్కడంతా ఫిల్టర్ కాఫీ యూస్ చేస్తారు. ఫిల్టర్ కాఫీ అనేది ఆర్డర్ పెట్టాం అండ్ శ్వేత ప్యాకెట్స్ అని చెక్ చేస్తుంది. ఇది మన ఉసిరికాయలు అనమాట, ఉసిరికాయలు ఊరబెట్టి ప్యాక్ చేసి అమ్ముతున్నాం అనమాట. అక్కడ చాలా షాపుల దగ్గర చూసాం అలాగే అమ్ముతున్నారు. అండ్ ఆయన మా డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, ఆయన యాక్చువల్గా 2 బస్సులు ఓనర్ కూడా. కాఫీ అనేది వచ్చింది, కాఫీ అనేది తాగాం. తాగుతూ అలా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మేము ఒక స్పైసెస్ గార్డెన్లోకి వెళ్దామని చెప్పి అక్కడ ఆగాం అనమాట. ఆ స్పైసెస్ గార్డెన్ పేరు మున్నార్ స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ అనమాట. యాక్చువల్గా అక్కడ ఏవైతే స్పైసెస్ అనేవి వాళ్ళు ఫామ్ చేస్తున్నారో అవన్నీ కూడా యాక్చువల్గా వీళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూస్ చేస్తారనమాట. ఎంట్రీ కోసం మేము టికెట్ తీయడం అనేది వెళ్తున్నాం. టికెట్ వాల్యూ అనేది 100 రూపీస్, బట్ అంత వర్త్ ఏం కాదు. బట్ వెళ్ళాం కాబట్టి చూడాలి కంపల్సరీగా. ఇప్పుడు వెళ్ళాము అప్పుడు 100 రూపీస్ వర్త్ కాదని చెప్పి అంటే చూడకపోతే అవ్వదు, ఎందుకంటే కంపల్సరీ చూడాల్సింది. ఎందుకంటే వెళ్ళినప్పుడు అన్నీ చూడాలి ఆ ఏరియాలో ఏటైతే ఉన్నాయనేది, అందుకే వెళ్ళాం. యాక్చువల్గా వర్తే అక్కడ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వర్త్. అక్కడ చాలా వరకు చాలా మెడిసిన్స్ అనేది అమ్ముతున్నారు. ఫస్ట్ మనకి గార్డెన్ మొత్తం తిప్పి చూపిస్తారు చూడండి, చిన్న చిన్న పైనాపిల్స్ అవన్నీ కూడా మనకి మెడిసిన్స్లో యూజ్ అవుతాయంటే. వాళ్ళు ఏవో ఆయిల్స్ తయారు చేస్తారు అంటే బాడీ పెయిన్స్ కోసం, లెగ్ పెయిన్స్ కోసం, వాతం కోసం అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ కోసం, అన్నిటి కోసం వాళ్ళు ఆయిల్స్ అనేవి తయారు చేస్తారు. అక్కడ మనకి తర్వాత ఇవంతా టూర్ అయిన తర్వాత చివరి మనకు ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర కూడా తీసుకెళ్తారు. ఏమైనా కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. చూపిస్తున్నారని చూడండి అసలు ఏడేటి ఉన్నాయి, ఏటి చిన్న చిన్న ట్రీస్ అవన్నీ కూడా. యాక్చువల్గా నేమ్స్ అనేవి చాలా చెప్పారు, ఆ నేమ్స్ అనేవి మనకి అసలు గుర్తుండవు. మనం ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేయడం కానీ వెళ్ళాం అనమాట, అందుకే ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ ఫామ్ అంతా చూడడం. తర్వాత ఇప్పుడు కిందకన్నా వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ లోపల ఫొటోస్ అండ్ వీడియో అలౌ లేదు, బట్ కొంచెం కొంచెంగా లైట్గా తీసామన్నమాట. ఇప్పుడు ఆ షాప్లోకి వెళ్తున్నాం, మున్నార్ స్పైసెస్ అని చెప్పి అక్కడ షాప్ ఉంది. అక్కడ స్పైసెస్ అమ్ముతున్నారు, అన్ని రకాల స్పైసెస్ ఉంటున్నాయి. అండ్ ఆల్సో మీకు కాఫీ, టీ పౌడర్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆయిల్స్ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా కేరళ అనేది ఆయుర్వేదిక్ కోసం ఇక్కడ చాలా బాగా నమ్ముతారనమాట. అక్కడ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఆయుర్వేదిక్కి, అందుకే చాలా ఆయుర్వేదిక్ షాప్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత చాలా వరకు చీకటి అయిపోయింది, ఇంక ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేకు. యాక్చువల్ జిప్ లైన్ వెళ్దాం అనుకున్నాం, బట్ టైం అయిపోవడం వల్ల జిప్ లైన్కి వెళ్ళదు. అందుకే మేము యాక్చువల్గా ఫుల్లీ హెడ్ ఎక్ అయిపోవడం ఉండడం వల్ల మసాజ్ చేయించుకుందాం అనుకుంటున్నాం. అందుకే అక్కడ దగ్గరలో ఉన్న మసాజ్ సెంటర్కి వెళ్ళాం అనమాట. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్, అక్కడంతా కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏంజల్స్ ఆయుర్ స్పా అని చెప్పి అక్కడ ఒక
ఆయుర్వేదిక్ స్పా సెంటర్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. శ్వేత నేను బుక్ చేసుకున్నాం. లేడీస్కి లేడీస్ అండ్ జెంట్స్కి జెంట్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ సంథింగ్ 2000 రూపీస్ అనుకుంటా. 75 మినిట్స్ చేస్తారు, చాలా రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే 2 డేస్ ట్రైన్లో ట్రావెల్ చేసి చేసి మాకు బాడీ అంతా కూడా షేక్ అవుతూ ఫుల్ బాడీ పెయిన్ ఇస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో వాళ్ళు మొత్తం అంతా అయిపోయిన తర్వాత బొట్టు పెడతారు అన్నమాట. వాళ్ళు ట్రెడిషన్ ప్రకారంగా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరికి బొట్టు పెడతారు. అలా అక్కడ మసాజ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి నేను చూస్తాను యాక్చువల్గా ఆయుర్వేదిక్ అసలు ఏడేటి ఉన్నాయట అనేది. ఏంజల్స్ ఆయిల్ స్పా అనమాట గుర్తుపెట్టుకోవడం వీడియో అని తీసాను. అండ్ మా కార్ కోసం వెయిట్ చేసాం, కార్ వచ్చింది. ఇప్పుడు మా రూమ్కి బయలుదేరుతున్నాను అనమాట. అలా ఆన్ ది రూమ్ అక్కడ చాలా బాగుంది. యాక్చువల్గా మధ్యాహ్నం చాలా హాట్గా ఉంది కానీ ఈవినింగ్ చాలా కూల్ అయిపోయింది, అసలు ఏసీ కూడా అవసరం లేదు. చాలా బాగుంది టెంపరేచర్. ఎండాకాలంలో కూడా నైట్ టైం టెంపరేచర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే హిల్స్ మీద కాబట్టి హిల్ స్టేషన్ కాబట్టి ఉన్నారు, చాలా బాగుంది. తర్వాత మేము బుక్ చేసుకున్న రిసార్ట్ పేరు అబౌట్ రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్ కూడా బాగుంది. యాక్చువల్ మేము బుక్ చేయలేదు, ఫ్రెండ్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేశారు. మాకు మొత్తం ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. అక్కడ గుజరాతీ వాళ్ళు డ్యాన్స్ అనేది వేస్తున్నారు. వాళ్ళు చాలామంది ట్రిప్ గ్యాంగ్తో వచ్చారనమాట. వాళ్ళు స్పీకర్స్ అని అరేంజ్ చేసుకొని గుజరాతీ సాంగ్స్ వేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ రిసెప్షన్లో నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. అలా ఫిల్ చేస్తుండగా శ్వేత మొత్తం లాబీ మొత్తం వీడియో తీసింది. చాలా బాగుంది రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫుడ్ అనేది చాలా బాగుంది. అవి వచ్చే వీడియోస్లో నేను చూపిస్తాను. ఇప్పుడు రూమ్ కోసం వెళ్తున్నాం రూమ్ చూడడానికి. యాక్చువల్ శ్వేతకి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. యాక్చువల్లీ సర్ప్రైజ్ నాకు కూడా తెలియదు, ఫ్రెండ్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇది అరేంజ్ చేశారు. యాక్చువల్ హనీమూన్ ట్రిప్ అని చెప్పి మీకు చూపిస్తాను చూడండి. అందుకే బెడ్ రూమ్ కూడా శ్వేతకి ఓపెన్ చేయమన్నారు. సర్ప్రైజ్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా సర్ప్రైజ్ ఏంటంటే బెడ్ డెకరేషన్ అనమాట. యాక్చువల్గా హనీమూన్ ట్రిప్ అని చెప్పాము మేము ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి, అందుకే వాళ్ళు బెడ్ డెకరేట్ చేశారు. అమ్మాయికి ఎక్స్ట్రా కాస్ట్ ఏం తీసుకోలేదు, బట్ చాలా బాగా డెకరేట్ చేశారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్వేత కూడా ఫుల్లీ షాక్ అనమాట, అసలు ఎందుకు చేశారు అనవసరంగా. మనకి మ్యారేజ్ 1 డే అయిందా లేకపోతే 2 డేస్ అయిందా, మనం 2 మంత్స్ ఆల్రెడీ అవుతుంది, ఎందుకు బెడ్ డెకరేషన్ చేయాలన్నది. బట్ ఓకే, చూసి చాలా సర్ప్రైజ్ అయింది. నేను కూడా యాక్చువల్ సర్ప్రైజ్ అయ్యాను. నాకు దారిలో చెప్పారు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పి, చూసి నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. డే వైజ్గా బ్లాగ్ అనేది నేను పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.